వెల్కమ్ టు ఐ డ్రీమ్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితి ప్రభావంతోనో లేదా భావజాల ప్రభావంతోనో కొంతమంది యువతీ యువకులు అడవి బాట పట్టారు. అప్పట్లో పీపుల్స్ ఫార్లో చేరి వాళ్ళు అడవిలో ఉండి అక్కడున్న ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామస్థల యొక్క అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. వాళ్ళు ఆ విధంగా కృషి చేయబట్టే అప్పట్లో ప్రభుత్వాలు కిందకు వచ్చి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలతో పాటు వారి హక్కులు కాపాడంలో పీపుల్స్ వారి యొక్క పాత్ర ఎంతైనా ఉంది. అంటే ప్రభుత్వాల కిందకు రావడానికి ప్రధానంగా పీపుల్స్ వారు చేసిన ఉద్యమే ఈ స్థాయికి వచ్చింది. ఆ విధంగా అడవులకు వెళ్ళిన కొంతమంది యువతీ యువకులు కొంతకాలం ప్రజల కోసం పనిచేసి తర్వాత క్రమేపీ పార్టీలో విధాలు నచ్చకో లేదా వ్యక్తిగత కారణాలతోనో జనజీవన స్రవంతంలో కలిశారు. ఆ విధంగా వచ్చిన వాళ్ళని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ మాదాపూర్ చిట్టమ్మ అలియాస్ విజయ అలియాస్ సీతక్క. మాదాపూర్ చిట్టమ్మ అనే ఆమె పానగల్ దళంలో దళ కమాండర్గా ఉంటూ దళం మెంబర్గా ఉంటూ చాలా కార్యక్రమాలు చేశారు. దాదాపు 5 సంవత్సరాల పాటు పార్టీలో ఉండి ప్రజల కోసం నిరంతరం కృషి చేశారు. ఆమె ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, లోపల ఉన్నప్పుడు ప్రజల కోసం ఏ విధంగా సహాయం చేశారు, పనిచేశారు, తిరిగి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది, వచ్చిన తర్వాత వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉందో ఆమెను అడిగి తెలుసుకున్నాం. అక్క నమస్తే. నమస్తే సార్. పానగల్ దళం మాందాపురం చిట్టమ్మ. చిట్టమ్మ అలియాస్ విజయక్క అలియాస్ సీతక్క అలియాస్ నిర్మలక్క చాలా పేర్లు ఉన్నాయి అక్క. అప్పట్లో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, వెళ్ళిన తర్వాత అప్పట్లో ప్రజల కోసం మీరు ఏం చేశారు, ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? ఇప్పుడు మా కుటుంబం కూడా చాలా పేద కుటుంబం సార్. మా అమ్మ వాళ్ళ కుటుంబం కూడా నేను 9 సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్యలు ఎదుర్కొన్నా సార్. మా అన్న ఇట్లా విప్లవ పార్టీకి సానుభూతి పరుడుగా తిరగడము. ఎవరు? మా అన్నయ్య, మా పెద్ద అన్నయ్య మల్లయ్య. ఆయన వల్ల ఏంటంటే పోలీసు వాళ్ళు నిరంతరం రోజు ఇంటికి రావడంగా నాకంతా 9-10 సంవత్సరాలు నేను 4వ క్లాస్ చదువుతున్నా, 4 లేదా 5. ఆ క్లాస్ నుంచే మమ్మల్ని మామూలుగా ఇబ్బంది పెట్టలేరు సార్. మధ్యాహ్నం నేను టైలరింగ్ నేర్చుకుంటే 11 సంవత్సరాలకే నేను టైలరింగ్ పోయినా. ఇట్లా 5th క్లాస్ చదువుతున్నా ఇంకా పోలీసు వాళ్ళు రోజు వేధించడం. ఇంకా ఊర్లో సిపిఎం పార్టీ బలంగా ఉండే సార్. అప్పుడు సిపిఎం పార్టీ నక్సలైట్ మళ్ళా మా అందాపురం రావణ కొడుకు అని చెప్పి రోజు వేధిస్తుంటే మా అన్న ఇంకా రోజు రాత్రిపూట ఇంటికాడ వండుకునే తోడే కాదు. ఇంకా అడవి ఉండేది పోలీసులు తిప్పలు పెట్టేది తీసుకపోయి కేసులు పెట్టి అనేక ఇబ్బందులు పెట్టిండ్రు. ఆయన దొరుకుతలేడని మా నాయనని కూడా పట్టుకపోయి మస్తు కొట్టిండ్రు అన్న కోసం. ఇట్లా వెనక్కి చేతులు కట్టి గిరక పెట్టి గుంజిండ్రు మొత్తం కిందికి పైకి. ఊర్లోనే పోలీస్ స్టేషన్ సార్. తీసుకుపోయి మస్తు కొట్టిండ్రు. మళ్ళా కొట్టిన తర్వాత కూడా మేము ఇంటికాడ కూడా పండుకునే వాళ్ళం కాదు. మేము ఆ టైంలో నాకన్నా మా చెల్లెలు కూడా ఇంకా చిన్నగా ఉంది. మేము 5 మందిని సార్, మా అన్నోళ్ళు 3, మా పెద్దన వల్లనే. మా పెద్దన ఇట్లా ఇంకా పార్టీ తరఫున కొంచెం సహకరిస్తున్నాడని, పార్టీ నక్సల్స్ కలుస్తున్నాడని ఇంకా పోలీసులు తిప్పల పెడుతుంటే మా ఆయన కూడా ఇంటికాడ వండుకునేదిలే. మేము ఇంకా ఉన్నామంటే మా అమ్మ, మేము, మా ఆయన వాళ్ళు ఇద్దరు, మా చెల్లెలు, నేను, మా పెద్దనాన్నలు ఉంటుంది పక్కల. సాయంత్రం 6 అయిందంటే సరే ఇల్లు తాళం వేసేయాలి, వేసిపోయి అడపుండాలి. ఆ టయానికే పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చి తాళం విరగొట్టి ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం చిందవందర వేసిపోతుంటారు. ఇంకా మళ్ళీ తెల్లవారినాక 6 గంటలకు మంది తిరగలాడుతుంటేనే ఇల్లు తెరవాలి, లేకపోతే మమ్మల్ని ఎక్కడ కొడతారనే భయం. అట్లా మా నడిపన్నను ఒక ఆయన, 2వ ఆయనను కూడా కొట్టిండ్రు. సాయంత్రం కాగానే కొద్ది రెడ్ అంగి వేసుకున్నాడని కూడా, నువ్వు ఈ అంగి మీ అన్న ఇచ్చిపోయిండా, నక్సలైట్లు ఇచ్చిపోయినరా ఈ అంగి, నీకెందుకు ఈ అంగి వేసుకున్నావు అని చెప్పి, ఎక్కడ పోయిండు మీ అన్న మీ నాయన అని చెప్పి మస్తు కొట్టేవాళ్ళం. మస్తు భయపడుతుంటే నేను టైలరింగ్ పోతే మధ్యాహ్నం అన్నానికి కూడా వచ్చేదాన్ని కాదు. ఇంకా వచ్చి పట్టుకుంటారు, ఇంకా ఏమడుగుతారా అని చెప్పి పోలీసు వాళ్ళ భయం. బల విపరీతంగా ఉండలేదు సార్. అలా విపరీతంగా ఉండడంతో ఇంకా ఈ జనార్దన్ కూడా అప్పటికే మా నాయనకు మేనమామ కొడుకు, అప్పటికే పార్టీలో ఉన్నాడు. ఈయన మా అన్న అందరూ ఇంకా ఒకటే అంచున తిరిగిన వాళ్ళే ఊర్లో. ఇంకా నాకు పెద్దగా అప్పటికి తెలిసేది కాదు. కాకపోతే ఇంకా ఇట్లా తిప్పల పెడుతున్నారు కదా ఇట్లా నక్సల్స్ నుంచి పోలీసుల నుంచి అని చెప్పి ఆ భయం అయితే ఒకటి ఉండేది. కానీ ఇంకా మాకెందుకు కొంచెం భయం ఉన్నా ధైర్యంగా మాట్లాడుతుంటాం. పోలీసులు వచ్చినా కూడా లేడు సార్ అని చెప్పి గట్టిగా చెప్తుంటాం. మా అమ్మకనే ఎక్కువ చెప్తుంటాం. మళ్ళీ మేము 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఉన్నా కూడా ఇంకా అట్లా ధైర్యంగా చెప్పినా కూడా ఇంకా ఒకసారి మా ఊర్లో సిపిఎం ఆయనను చంపేసిండ్రు. ఆయన అంటే ఏదో బాంబులు వేస్తేనే ఎమ్మడే చనిపోయిండు. ఎమ్మడే పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చేసిండ్రు ఇంకా ఊర్లోనే కాబట్టి. అప్పటికి మా నాయన లేడు,
సేను దగ్గరనే ఇంకప్పుడు పంట వేసుకుంటుంటే అక్కడనే ఉంటుండే. చూసినాం మేము, వచ్చిన వాళ్ళు కూడా చంపేసి ఇట్లా పాటలు పాడుకుంటే మా ముందరంగానే ఉరికిండ్రు. ఇంక ఇంటి దగ్గరలోనే రోడ్డు వెనుక వచ్చినాయి ఏంటి చప్పడాన్ని. ఇంకా ఉరికితే అబ్బా పోలీసు వాళ్ళు వస్తారు ఎమ్మడా అని చెప్పి మేము ఇంకా ఇంటి ముందర, ఇంట్లో కూడా ఉండలేదు, ఇంటి ముందర వాకిట్లోనే నిలవన్నా పోలీసు వాళ్ళు రానే వచ్చిండ్రు. వచ్చి అడిగిండ్రు, అడిగితే లేట్ సార్ నేను మీ అన్న ఎక్కడ పోయిండు, మీ నాయన ఎక్కడ పోయిండు అంటే లేట్ సార్ అని అంటే ఇట్లా పలాయన ఆయన చంపిపోయాడు మీ అన్న, మీ నాయన ఎక్కడ అని అంటే లేట్ సార్ అని అన్న. మా అన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు, మా అమ్మ నేను మా చెల్లెలు. తర్వాత వెళ్ళిపోయినరు, వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంట్లో వండుకోకుండా పక్కన ఉండి మా నాయనకు వేరే వాళ్ళను మా అన్న వాళ్ళని రాత్రిపూట అయినా చిన్న ఆయన ఉన్నారు పంపించేసింది మా అమ్మ పోయి మీ నాయన సేనుకాడ ఉండకుండా దూరంగా ఉన్నాం మా నాని. తెల్లాలి మా ఆయన పోయి పక్కకున్న తర్వాత మా ఊళ్ళో సర్పంచ్ కృష్ణారెడ్డి అని ఉండే ఆయన ఏం చేసిందంటే ఇంక మన ఆయన మీద పెట్టినరు ఆ కేసు, మా అన్న మీద పెట్టినరు. పెట్టిన తర్వాత కృష్ణారెడ్డి సర్పంచ్గా ఉండే. మా పెద్ద ఆయన ఏం చేసినట్టే ఇంక ఇంటికి వస్తలేడు మా ఆయన అప్పటికి, ఇంకా ఆయన చనిపోయినాక ఇంకా మేమే ఇంటికాడ ఉండడం, మా అమ్మ పనికోవడం వచ్చి చేయడం, మా అమ్మ సర్ది తీసుకొని పోవడం. ఇంకా కృష్ణారెడ్డితో మాట్లాడితే సరే తోలకరండి నేను మాట్లాడతా కొట్టాడు చేయను అని చెప్పి కృష్ణారెడ్డి సర్పంచ్ చెప్పిండు. ఆ మాటలు నమ్మి మా పెద్ద ఆయన ఏం చేసినట్టే మా ఆయన తోలుకొని వచ్చింది కృష్ణారెడ్డి దగ్గర తీసుకొస్తే ఆయన పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చి ఇంకా ముందర మంచిగానే చెప్పిండ్రు పోలీసు వాళ్ళు ఏం కొట్టాము ఏంది అది చేయంలే అని అంటే ఇంకా మంచిగానే ఉన్నాడు కదని చెప్పి అంటే మా ఎప్పుడైతే కృష్ణారెడ్డి తోలుకొచ్చి ఇంటికి ఇచ్చిపెట్టిపోయిండో మస్తు విపరీతంగా కొట్టిండ్రు. ఆయన చేతులు వెనక్కి గట్టేసి పైకి కిందికి గుంజిండ్రు, మీరు కొడుకుని తోలుకొస్తావా లేదా చంపేస్తావా అది అని మస్తు తిప్పలు పెట్టి స్టేషన్లోనే పెట్టుకున్నారు. దాదాపు నెల రోజులు ఉన్నాడే మేమే చాయ్లు అన్నం పోలీస్ స్టేషన్ దగ్గరకు. మళ్ళీ మా అన్నోళ్ళని కూడా పంపిస్తే వాళ్ళని ఏమంటారని నేను మా చెల్లెలే తిరిగాను. టిఫిన్ బాక్స్లో తీసుకుపోవడం, రోజు ఉదయం పుట్టే చాయ్ మధ్యాహ్నం అన్నం ఇట్లా తీసుకుపోయి ఇచ్చిన తర్వాత తర్వాత జైలుకు పంపించి తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిండు. ఇంకా తర్వాత కూడా మా అన్న బయట బయట ఉండే బెయిల్ మీదనే బయటకు వచ్చేసిండు. వచ్చేసిన తర్వాత ఇంకా ఈ జనార్దన్ అయితేనే అప్పటికి పాటలోనే ఉన్నాడు, ఇంకా అప్పుడు ఇంటి దగ్గర లేడు. ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన ఎవరు సిపిఎం అయినప్పటికి నర్సింహ అని ఆయన చంపేసాను. తర్వాత ఇంక వచ్చిన తర్వాత మన ఆయనను ఇట్లా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని అడిగింది, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి అడిగింది. అప్పటికి మన ఆయన ఇంకా నాకు 13 సంవత్సరాలు ఉండే కానీ సంబంధాలు చూస్తున్నాడు. ఇంకా అట్టి సంబంధాలు చూస్తుంటే కూడా అడిగితే సరేలే అని చెప్పి ఇంకా దూరం కాదు కదా కేసులు ఉన్నాయి మా కళ్ళ లేవా కేసులు అనే ధైర్యంతో మన ఆయన ఇంకా సరేలే అని ఒక చెప్పి ఇంకా పెళ్లి చేసింది. పెళ్లి చేసినాక పెళ్లి చేసే వరకు మీరు లోపలికి వెళ్ళలేదు? వెళ్ళలేదు సార్. నాకు అప్పటికి ఇంకా ఈ కుటుంబంలో నక్సల్ సమస్యల మీద అయితే కొట్లాడుతున్నాం, మస్తు ఇబ్బందులు పడుతున్నాం, తిండికి లేక తిండి ఉంది ఇంకా మామూలుగా కాదులే, ఇంకా మస్తు సమస్యలు. ఇంకా అప్పటికే ఇంకా ఈ జనార్దన్ పోయిండు, అప్పుడు ఇంకా సరెండర్ అయినాడు జనార్దన్. అప్పటికి లోపల ఉన్నారు? ఉన్నాడు. ఉన్నారు విషయం తెలిసి కూడా పెళ్లి చేసుకున్నారా? ఎందుకు? ఇంకా కేసులు అనేది మాకు మామూలుగా అయింది, ఇంకా పెద్ద లెక్కలకే తీసుకోవాలి. అసలు ఇంక ఏమైంది, ఆయన పోయిండు వచ్చిండు బతుతాడు కదా, ఇంకా మా కళ లేవా అని చెప్పి మన ఆయన మా అన్నలకు కూడా ఉన్నాయి, మా అన్నకు కూడా, మా పెద్దన్నకు కూడా. ఇంక ఊర్లో గ్రామంలో అప్పుడు పెద్ద కేసులు అంటే కూడా పెద్ద పట్టించుకొని భయపడే పరిస్థితి లేనే లేదు అసలు. పోలీసులు ఆ స్థితికి తీసుకొచ్చిండ్రు. ఇంకా ఇంకా ఇప్పుడైతే కొంచెం కేసులు అంటే కూడా భయపడతారు, కానీ ఇంకా అప్పటికి మాకు పెద్ద ఆలోచన కూడా కేసులు ఉన్నాయి కదా ఎట్లా చేసుకోవాలని ఆలోచన కూడా లేదు. ఇంకా ఇంకా సరేలే సార్ అని మన ఆయన కూడా ఓకే అన్నాడు. ఇంకా వాళ్ళు కూడా మాట్లాడుకొని పెళ్లి చేసుకో. 94లో పెళ్ళి అయింది, 94 నాలుగో నెల 28 అనుకుంటా సార్. ఇంకా అప్పటికి కూడా మళ్ళీ వేధింపులు తగ్గనే లేదు పోలీసులు. ఈయన సరెండర్ అయ్యండి కదా, మళ్ళీ సరెండర్ అయినాక కూడా పోలీసులు జాంకు ఒకసారి పిలిపియడం పోలీస్ స్టేషన్కి, ఇంకా ఇబ్బంది పెట్టడం. పెళ్లి చేసుకున్నాకనే ఇంట్లో వండుకోవడానికి కూడా భయపడుతుంటే. ఇప్పుడు వీళ్ళ ఇంటికాడైనా కూడా అమ్మలు ఇంటికాడ అదే ఇబ్బంది అంటే ఇక్కడికి వచ్చినాక కూడా మళ్ళీ అదే ఇబ్బంది. ఇంకా ఇక్కడ అంటే ఇక్కడ పక్కకు మిద్దెల మీన వాడుకోవడం, రాత్రిపూట తెల్లాలు వచ్చి లేపుకపోతుండ్రి. ఇంకొకటి తోముకుంటానే మా ఊరు దగ్గరనే ఉంటుంది, పక్కలనే లోక్స్వామి అని ఉండే ఆయన ఇట్లనే సరేండ్ర అయితే తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసిండ్రు. ఆ ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఇంక ఎక్కువ భయం అయింది. ఇప్పుడు ఒక అనవసరంగా పాటలే ఉండి ప్రజల కోసం సాధనైనంత వరకు మన సాధ్యమైన వరకు కొట్లాడైనా చనిపోయినా ఒక లెక్కలా ఉంటుంది, కానీ ఇంక అనవసరంగా పోలీసుల చేతుల పడి చనిపోయేటట్టుంది అని చెప్పి బాగా దృష్టిలో పడేది. ఇంక నాకు చెప్పడం స్టార్ట్ చేసిండు. ఇంకా
ఇంకా ఇట్లా అయితే తీసుకోపోతారు. లోకస్వామిని ఎప్పుడైతే చంపినరా మాకు ఇంకా ఆయన ఉంటే ఇంకా ఎట్లయినా చంపేస్తారు మమ్మల్ని. ఇంకా ఆయన ఎట్లా తీసుకోపోయినా అట్లా నైట్ పూట తీసుకున్నా. నాకన్నా ఎక్కువ జనార్దన్ నాదంటే పెద్దగా లేదు అప్పటికి. ఇంకా జనార్దన్ని తీసుకుపోయి రాత్రిపూట ఎప్పుడు తీసుకుపోయి ఎప్పుడు ఏం చేస్తారు అసలు ఆయననైనా లోకస్వామి నైటే తీసుకుపోయి తెల్లాలి ఎన్కౌంటర్ చేసేసిండ్రు. ఇప్పుడు నాకు తెలుసు ఎక్కడ ఏది లొల్లైనా ఇట్లా మాజీలో మీనే వాడుతున్నారు. అప్పుడు ఇంకా వీళ్ళకి సంబంధం లేకున్నా వీళ్ళని తీసుకుపోవడము ఎక్కడ ఉండారో చెప్పండి చూపియండి లేదంటే చంపేస్తాం అని పిలిపించి మాట్లాడడం మళ్ళీ పంపించడం మళ్ళీ నైట్ వచ్చడం మళ్ళీ తొలకపోవడం ఇదే ఇబ్బంది. ఇంక ఈ ఇబ్బందుల కన్నా పార్టీలకు పోతేనన్నా పార్టీలన్నా ధైర్యంగా కొట్లాడైనా ప్రజల కోసం ఉన్న చనిపోయినట్టు పేరుంటుందని చెప్పి ఇద్దరం అనుకునే పోయినాం సార్.